ఉద్యోగులకి బదిలీలు తప్పవా, ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనే విషయాల గురించి మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ నడి తెలుసును. శ్రీనివాస్ చెప్పండి, ఏపీలో ఉద్యోగాల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు చేస్తోంది, అలాగే వైసీపీ అనుకూల ఉద్యోగులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకి రంగం సిద్ధమైంది. దానికి అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. రేపు ఉదయం నుంచి ఈ నెల 31 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఐఏఎస్ కు సంబంధించి, ఐపీఎస్ కు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే బదిలీలు జరిగాయి. ఇక కింది స్థాయిలో వరకు, పూర్తి స్థాయిలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా దాదాపు 12 శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు బదిలీలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు ఆ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళందరూ కూడా ప్రధాన పోస్టులకు పోటీ పంపించడం, రెండోది వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేయడం గట్ట జరిగింది. ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు గతంలో ఎవరెవరు ఏ ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఎవరెవరు గతంలో ఇబ్బందులు పెట్టారు అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం చూస్తా ఉంది. దాంట్లో భాగంగానే మార్గదర్శకాలకు సంబంధించినటువంటి దాంట్లో విడుదలయ్యాయి కాబట్టి ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే బదిలీలు ఉన్నాయో వాటిలో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అందరు కూడా ఇవ్వబోతున్నారు. వీటితో పాటు ఉద్యోగులకు సంబంధించి దాదాపు 12 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఉద్యోగులకి బదిలీలకి రంగం సిద్ధమైంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ విభాగాలకు సంబంధించినటువంటి దాంట్లో 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎవరైతే డిపార్ట్మెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా బదిలీలు అవుతారు. మిగతా వాటికి సంబంధించినటువంటి వచ్చే మాత్రం ఎక్సైజ్ శాఖకు సంబంధించి 5 వచ్చే నెల 5 నుంచి 15 వరకు కూడా బదిలీల్లో భాగంగా వాళ్ళ బదిలీలు ఉండబోతున్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇతర విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విభాగాలకు సంబంధించినటువంటి అన్నింటిలో కూడా బదిలీలకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులకు వాళ్ళు అప్లై చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరైతే ఎక్కడెక్కడ అరుగులో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే చాలా సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో గత ప్రభుత్వంలో ఫోకల్ పోస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళంతా కూడా వైసీపీ అనుకూలంగా వాళ్ళందరిని కూడా పెట్టారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కింది స్థాయి ఉద్యోగుల నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు బదిలీల్లో కంపల్సరిగా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో తప్పనిసరిగా వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో గత 5 ఏళ్ల నుంచి అధికారం వచ్చిన కాడ నుంచి ఒకే డిపార్ట్మెంట్ లో ఒకే పోస్ట్ లో వాళ్ళు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తిగా అలాంటి వాళ్ళందరూ కూడా బదిలీలు అయ్యే అవకాశం. మిగతా సంబంధించి చూస్తే మాత్రం ఈ గతం సంబంధించి ఎవరెవరు ఎక్కడ